మన తీసుకోండు ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం మద్యం దగ్గర నుంచి మొదలెడితే ప్యాకెట్ క్లబ్బులు విచ్చల విడిగా కనిపిస్తా ఉంది ప్యాకెట్ క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్నా కప్పం కట్టండి ఏ ఒక్కరూ కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు పరిస్థితి లేదు ఎమ్మెల్యేకింత ముఖ్యమంత్రికింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరాండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరాండా అంటే నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటలు ఆడతారు ప్రజల ఆశలతో చెలగాటాలు ఆడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటాలు ఆడతారు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే ఇంటింటికి పంపిస్తారు వాలంటీర్లను 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది మోసం ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు వీళ్ళకి సంబంధించిన వాలంటీర్లుగా ప్రతి ఇళ్ళకు పోతారు ఇలా ఎమ్మెల్యేలు పోతారు వీళ్ళు తిరుగుతారు మైకులు పట్టుకొని ఊదర కొడతారు ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు చిన్నపిల్లలు అమ్మలు కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మ నీకు కూడా సంతోషమా అని అంటారు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లవాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాన్ని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మోడస్ ఆపరాండా అయ్యింది
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందబ్బా. చెయ్యాలనున్నా నేను చేయలేకపోతా ఉన్నా. మోడస్ ఆపరాండా? ఇదే మోడస్ ఆపరాండి. అంతటితో ఆగిపోతుందా? అందరితో మళ్ళీ ఆగిపోదు. ఆగిపోకపోగా మళ్ళీ ఏం చేస్తారు? మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా అడుగుతారేమో అని మళ్ళీ